चित्तूर जिल्ला पूतलपट्टु मंडलं रंगंपेट वद्दा गल्ला फुड्स फैक्टरी अग्नि प्रमादं संभविंचिंदी। नालुगु शेड्लल्लो उन्न 600 टन्नुल मामिडिकायलु अग्निकि आहुतय्यायि। 1.5 कोट्ल आस्ति नष्टं जरिगिनट्टु अधिकारुलु अंचना वेस्तुन्नारु। ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు। పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు। కృష్ణమోహన్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది। బేసిక్ గా రంగంపేట దగ్గర ఉన్న మంత్రి గల్లా అరణకు సంబంధించిన ఫ్యాక్టరీ, గల్లా ఫుడ్స్ లో ఆ మామిడి జ్యూసెస్ కు సంబంధించిన ఫ్యాక్టరీ అది। అక్కడ రెగ్యులర్ గానే ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ వెనక భాగాన సుమారుగా ఒక 20 షెడ్లు ఉంటాయి। 20 షెడ్లు కూడా గ్రేడింగ్ జరుగుతుంది। ఈ షెడ్లలో ఎక్కువగా కార్మికులందరూ కూడా గ్రేడింగ్ ప్రక్రియ అంతా కూడా మామిడి పండ్ల గ్రేడింగ్ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ చేస్తుంటారు। ఒక్కసారిగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికంగా ఉన్న సిబ్బంది చెప్తున్నారు। అయితే ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు, కానీ పండ్లు పూర్తిగా నాశనం అయ్యాయి, అలాగే కొన్ని జ్యూసెస్ సంబంధించిన ట్రేస్ మొత్తం కూడా లాస్ అయ్యాయి। ఆల్మోస్ట్ గా 1.5 కోటి దాకా నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వచ్చారు। అయితే ఇక్కడ ఎవరికి కూడా గాయాలైతే కాలేదు। అయితే ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సిబ్బంది మొత్తం కూడా పరుగులను బయటకు చేయడంతో ప్రాణహాని జరగకుండా జరిగింది। దీని వరకు సిబ్బంది కూడా వంట ఫ్యాక్టరీ సిబ్బంది కూడా ఆనందం వ్యక్తం చేస్తుందంటే ఫ్యాక్టరీ నష్టం వచ్చినంత వరకు పర్వాలేదు, కానీ ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని జరగలేదు కాబట్టి పర్వాలేదు మాకు అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం గుర్తిస్తున్నాం। ఓవరాల్గా మంటలన్నీ కూడా కంట్రోల్ కి అయితే వచ్చాయి, కానీ ఇంకా ఎందుకు ఈ ఫ్యాక్టరీ అంటే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న కారణాలు ఇంకా తెలియలేదు। ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని చెప్పి ఒక అంచనాకి అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం। థ్యాంక్ యూ కృష్ణమోహన్।